హాయ్ హలో నేస్తమా, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీవి ఎడ్యుకేషన్ వరల్డ్. టుగెదర్ వీ క్రియేట్ ఏ బెటర్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అయితేనే మీకు కావాల్సిన అప్డేట్స్ ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నా అంటే నేను రీసెంట్గా పోస్ట్ చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీ క్లాసెస్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే నేస్తమా, ఈరోజు ఇది వచ్చేసి కోర్స్ ఓవర్ వ్యూ, అంటే నేను ప్రొవైడ్ చేయబోయే కోర్స్ గురించి ఏమేమి ఉంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, మీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, అలాగే అసలు ఎందుకు చదవాలి అనే విషయాల గురించి మనం చూస్తాము. ఈ కోర్స్ ఓవర్వ్యూ అనేది తర్వాత మీరు సబ్జెక్ట్స్ పోయే ముందు చూసుకోవడం చాలా మేలు. సో అందువలన ఈ వీడియో చివరిదాకా చూడండి. అలాగే ప్లేలిస్ట్ నేను క్రియేట్ చేస్తుంటాను, ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన కోర్సెస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ప్లేలిస్ట్లో ద్వారా మీకు కావాల్సిన కోర్సెస్ అనేవి మీరు చదవచ్చు. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే సోషియో ఎకనామిక్ సర్వే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 2019 యొక్క సోషియో ఎకనామిక్ సర్వే చూస్తున్నాము. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది ముందుగా మనం చూస్తాము. సోషియో ఎకనామిక్ సర్వే అంటే ఏంటో చూద్దాం. సోషియో ఎకనామిక్ సర్వే అంటే జనరల్గా ఎకనామిక్ సర్వే అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ అలాగే స్టేట్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ కూడా సపరేట్గా ఎకనామిక్ సర్వే అని విడుస్తారు. సో మనము ఇప్పుడు స్టేట్ ఎకనామిక్ సర్వే చదువుతున్నామంటే స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న పరంగా మీకు తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఏపీ రాష్ట్రం యొక్క విస్తీర్ణతలో ఎన్నో ర్యాంకులను అడుగుతారు, ప్రశ్న ఆల్రెడీ వచ్చింది. అక్కడ స్టూడెంట్స్ మధ్యన చూసామంటే చాలామంది 7th ప్లేస్ అని, కొందరు 8th ప్లేస్ అనేది చాలా ఫైట్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఎకనామిక్ సర్వేలో ఉన్న డేటా అనేది మీకు ఫైనల్, ఎందుకంటే మీరు చూసే చాలా మెటీరియల్స్ కూడా ఎక్కువగా వికీపీడియా ఇంకా డిఫరెంట్ సోర్సెస్ని కంపేర్ చేసి ప్రొవైడ్ చేస్తుంటారు. సో అందువలన ఒక స్టేట్ పరంగా మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది స్టేట్ ఎకనామిక్ సర్వేలోనే మీకు క్లియర్గా దొరుకుతుంది. అలాగే ఆ సంవత్సరం యొక్క, అంటే గత సంవత్సరాన్ని ఈ సంవత్సరాన్ని కంపేర్ చేస్తూ ఆ స్టేట్ యొక్క అఫీషియల్ డేటాస్ అన్నీ కూడా మీకు క్లియర్గా అందుబాటులో ఉంటుంది. సో అందువలనే ఎకనామిక్ సర్వే అనేది అన్నిటికైనా చాలా ట్రస్టబుల్ సోర్సెస్. అలాగే మీరు స్టేట్ బోర్డ్ మీద డిఫరెంట్ మెటీరియల్స్ అనేది దొరకదు మీకు సపరేట్గా. అలాంటి సిచ్యువేషన్స్లో నేను తెలియజేస్తున్నాను, మ్యాక్సిమం మీకు దొరికే ఫ్యాక్చువల్ డేటా మొత్తం కూడా ఈ ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే అంటేనే మీకు 300 పేజెస్ పైగా ఉంటుంది. ఇది స్టేట్ బోర్డ్ రిలీజ్ చేసేది. మీకు డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈ 300 పేజెస్ మీరు చదవగలరా అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అసలు చదువుకోలేరు. అది కాకుండా ఈ 300 పేజెస్లో 90% అనేది డేటా ఉంటుంది. సో డేటా నేను చదవగలనా అంటే ఎవరూ చదవలేరు, నేను కూడా ఆ డేటాస్ ఇచ్చి గుర్తుపెట్టుకోమంటే గుర్తుపెట్టుకోలేము. ఎందుకంటే ప్రతి సంవత్సరం డేటా అనేది నెంబర్స్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటాం, ఒక సరాసరి మనిషి ఒక స్టేట్లో ఉండే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత అని అడిగినారంటే అది ఒక్కొక్క సంవత్సరం వచ్చేసి మారుతూ వస్తుంది. సో అందువల్ల ఇలా మారే డేటాని మనం గుర్తుపెట్టుకోలేము. కాకపోతే ఈ సంవత్సరం యొక్క డేటా అనేది మనం ఒక యావరేజ్గా ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ చేయడానికి తెలుసుకోవాలి. సో అందుకే ఎకనామిక్ సర్వే అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు స్టేట్ బోర్డులో ఎగ్జామ్ రాస్తున్నారంటే ఖచ్చితంగా ఎకనామిక్ సర్వే చూడకుండా మీరు ఎగ్జామ్ రాయకూడదు. అలాగే నేను ఇంకో సజెషన్ చెప్తాను. ఓకే నేస్తమా, సో ఈరోజు మనం కోర్సులో ఏమేమి చూస్తాం అనేది చూస్తాం. ఫస్ట్ ఇంపార్టెన్స్ చెప్పాను, ఎకనామిక్ సర్వే అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎలా చదవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము. ఎందుకు ఇంపార్టెంటో మీకు తెలిసింది, ఖచ్చితంగా ఉండే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఎకనామిక్ సర్వే నుంచే అడుగుతారు. హౌ టు స్టడీ, ఎలా ఎకనామిక్ సర్వే చదవాలి, 300 పేజెస్ ఉంటాయి, ఆ 300 ప్లస్ పేజెస్ చదవగలమా అంటే చదవలేరు. సో దానికోసమే మీకు ఒక స్పెషల్ థింగ్స్ చెప్తున్నాను. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, కొత్తగా ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఏదన్నా ప్రోగ్రామ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారంటే దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. కాకపోతే గవర్నమెంట్ అనేది మనది కొత్త గవర్నమెంట్ కాబట్టి సో ఎక్కువగా వచ్చేసి వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేయలేదు. ఆ ప్రోగ్రామ్ పరంగా మీరు చదువుకోవాలనుకున్నారంటే నవరత్నాలు లేదంటే మన జగన్ వచ్చేసి వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంటుంది. ఆ మేనిఫెస్టో చదివారంటే కూడా చాలా చాలు. అదేలాగా ఈ కోర్స్ లాస్ట్లో కూడా నేను ఆ మేనిఫెస్టో అనేది కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ చూడండి, హౌ టు స్టడీ అన్నాను. సో ఇది ఎలా చదవాలంటే ఫస్ట్ వచ్చేసి ఓవర్ వ్యూ అనేది ఒకటి ఉంటుంది ఇస్తామా, ఆ ఓవర్ వ్యూని క్లియర్గా చదువుకోండి. ఈ 300 పేజీలు మీరు పూర్తిగా చదవలేకపోయినా కానీ ఈ ఓవర్ వ్యూ అనేది ఫస్ట్ 13 పేజెస్లో మీకు ఓవర్ వ్యూ అనేది ఉంటుంది. ఈ 13 పేజెస్ మాత్రం మిస్ చేయకుండా ఎగ్జామ్కి పోవద్దు. ఒకవేళ మీ దగ్గర ఫోన్ ట్యాబ్ ఏదైనా ఉందంటే ఈ 13 పేజెస్ చదివిన తర్వాత కొన్ని మీరు రివైజ్ చేసుకుంటే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో జీరో బడ్జెట్ ఫార్మింగ్ అనేది ఉంటుంది, అది ఓవర్ వ్యూలో లేదు, కాకపోతే ఫార్మింగ్ సెక్టార్లో ఇన్డెప్త్గా పోయినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సో అందువలన ఈ ఫస్ట్ 13 పేజెసే మీకు చాలా సీరియస్గా తీసుకొని చదవాల్సి ఉంటుంది. తర్వాత
ఈ జీరో బడ్జెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సారీ ఇంకా డెప్త్గా ఒక ఓవర్వ్యూ అంటే హెడ్లైన్లు చూసుకోవాలి, ఏ టాపిక్ మిస్ కాకుండా హెడ్లైన్లు అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఈ ఎకనామిక్ సర్వేలో ఈ 13 పేజెస్ పూర్తి చేసిన తర్వాత మీకు ఇంకో వర్క్ కూడా ఉంటుంది, అదేంటంటే ఇమేజెస్. ఈ ఇమేజెస్ ఎందుకు ఇమేజెస్ అంటే ఇమేజెస్ కన్నా మించిన డేటా అనేది ఎక్కడ ఉంటుంది ఇస్తామా. మీరు ఒక నోట్ చదవాలంటే ఒక పెద్ద బుక్లో ఒక 2-3 పేజెస్ చదవాల్సి ఉంటుంది. అదే ఇమేజెస్ చూసామంటే ఆ 2-3 బుక్స్లో ఉండే డేటా ఇమేజెస్లో సరాసరిగా ఎంతో ఈజీగా ప్రొట్రే చేస్తారు. సో మన కోర్సులో కూడా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ థియరటికల్గా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఓవర్వ్యూ నుంచే మీకు కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇన్డెప్త్గా తీసుకోవాలన్నా కానీ 300 పేజీలు అనేది మనం కోర్సులో ప్రొవైడ్ చేయలేము. సో ఇప్పుడు ఇమేజెస్ తీసుకునేసి ఆ ఇమేజెస్ అనేది మీరు క్లియర్గా చదవండి. సో ఇమేజెస్ అనేది మీరు వివరంగా చూసుకున్నారంటే ఖచ్చితంగా ఆ ఇమేజెస్ నుంచి సగానికి సగం క్వశ్చన్లు అనేది మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అంటే 300 పేజీలు చదవకపోయినా కానీ ఆ ఇమేజెస్ని ఒరామరిగా టేబుల్స్ని వాటిని చూసుకున్నారంటే అంతటితో సరిపోతుంది. క్వశ్చన్స్ ఆస్క్డ్, క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఒక విషయం, స్టేట్ బోర్డులో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఏబిపిఎస్సిలో ఏ ఫ్యాక్ట్ క్వశ్చన్ అడిగినా కానీ ఈ ఎకనామిక్ సర్వే నుంచి ఎక్కువగా అడుగుతారు. ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అంటారు, ఈ రెండు పరంగా కూడా ఎక్కువగా ప్రశ్నలు అనేది అడుగుతారు. సో ఈ రెండు కూడా మీరు చదువుకోవడం అనేది చాలా అవసరంగా ఉంటుంది. అలాగే బడ్జెట్లో ఏ శాఖకు ఎంతెంత వాళ్ళు కేటాయించారు అనేవి చాలా ఇంపార్టెంట్ ఉంది. అలాగే ఎకనామిక్ సర్వేలో ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డిపి ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జనాభా సంఖ్య ఎంత ఉంది, ఇవన్నీ నెంబర్ వాల్యూస్. సో అలాంటి బేసిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే క్వశ్చన్స్ ఆస్క్లో వచ్చేసి మన ఇండియా కాదు ఏపీ ర్యాంకింగ్స్ అడుగుతారు. ఏపీ వచ్చేసి ఏ ఫీల్డ్లో ఏ పొజిషన్లో ఉంది అన్న వాటి గురించి కూడా అడుగుతారు. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాక్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ అనేది మీకు అవసరం లేదని ఇస్తామా. ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్లో మన ఏపీ అనేది 2nd ర్యాంక్లో ఉంది, ఇంకా ఏ ప్రొడక్షన్లో 1st స్థానంలో ఉంది, 2nd స్థానంలో ఉంది, ఇలాంటివి తెలియజేశారంటే అవి ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్టేట్లో చేసి ఒక్కొక్క సెక్టార్లో చేసి ఫ్యాక్ట్స్ అనేది పూర్తిగా ఇస్తారు. డిస్ట్రిక్ట్ వారి జనాభా సంఖ్య ఇవ్వచ్చు, ఇలాంటి వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా అంటే అవసరం లేదు. సో ఫ్యాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఎక్కువ ఫ్యాక్ట్స్ అనేది అవసరం లేదు. అందుకే నేను పూర్తిగా చదవకండి, పూర్తిగా ఎకనామిక్ సర్వే చదివామంటే ఖచ్చితంగా మనం కన్ఫ్యూజన్లో ఒక ప్రాపర్ మెటీరియల్ లేకుండా చాలా సఫర్ అవుతాం. అందువలనే ఓవర్వ్యూ క్లియర్గా చదవండి. అలాగే నేను ఆ ఓవర్వ్యూ నుంచి మీకు ఇంపార్టెంట్ అయినవి ఏంటి, ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అన్నవి కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ఆ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా కొన్ని ఫ్యాక్ట్స్ వరకు గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం అయితే అన్ని ఫ్యాక్ట్స్ అయితే ఎగ్జామ్లో అడగరు. మీకే తెలుస్తుంది కొన్ని ఇంపార్టెంటా కాదా. ఏపీ యొక్క ఫారెస్ట్ ఓకేయా, ఫారెస్ట్ ల్యాండ్ అడిగారంటే ఫారెస్ట్ ల్యాండ్లో వచ్చేసి ఒక టోటల్ ఫారెస్ట్ ల్యాండ్ కవర్ ఎంత అని తెలుసుకోవచ్చే కానీ ఆ ఫారెస్ట్లోనే ఏ ప్లాంటేషన్ ఎంత ఉంది, ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉంది, సో అలాంటి పర్టిక్యులర్ డేటా వరకు మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి అనుకున్నారంటే బేసిక్ ఫ్యాక్ట్స్ కావాలి. అలాగే అన్నెసెసరీ ఫ్యాక్ట్స్ అనేది మీరు ఇగ్నోర్ చేయాలి. ఎక్కువగా ఇంకో ఫ్యాక్ట్స్ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఇది ట్రూ సైకాలజీ చెప్తున్న విషయం. మీరు ఎక్కువగా ఫ్యాక్ట్స్ చదివారంటే, మీ ఎగ్జామ్లో బాగా రాయొచ్చు అనుకున్నారంటే అదే మీ పొరపాటు కూడా కూర్చోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా ఫ్యాక్ట్స్ చదువుతున్నారంటే కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతారు. ఆప్షన్స్లో ABCD ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయంటే ఆ 4 ఆప్షన్స్లో ఏది అనేదే మీకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బేసిక్ ఫ్యాక్ట్స్ చదువుకున్నా కానీ వాటిలో ఎలిమినేట్ చేసి మీరు ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు అంతా నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల మీకు ఫ్యాక్ట్స్ తెలియకపోతే ఎవరికీ తెలియదు నేస్తామా. సో అందువల్ల ఒక ఫ్యాక్ట్ చదువుతూ ఉన్నారంటే ఖచ్చితంగా వాటిని అనలైజ్ చేయాలి. అది అనవసరమైన ఫ్యాక్ట్ అయితే మీరు ఇగ్నోర్ చేయాలి. ఎక్కువగా కష్టపడి ఆ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకునేసి ఎగ్జామ్లో సఫర్ కావద్దు. నెక్స్ట్, ఇప్పుడు ఈ కోర్సులో నేనేం ప్రొవైడ్ చేస్తాను అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను నేస్తమా. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈ కోర్సులో వచ్చేసి మీకు డీటెయిల్గా వచ్చేసి ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కానీ ఎలా క్వశ్చన్స్ అడగచ్చు, ఏంటి ఎగ్జామ్కి ఓరియంటెడ్గా మీకు ఇంపార్టెంట్ అయినవి నేను తెలియజేస్తాను. ఓకే, నేను ఇంత దూరం ఎఫోర్ట్ చేస్తున్నా, మీరేం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంది కాకుండా మీరు వచ్చేసి మీ ఫ్రెండ్స్కి తెలియచేయాలి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం వచ్చేసి మన ఛానల్లో వ్యూవర్షిప్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఒకరిని ఈ ఛానల్ మీద రన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మెటీరియల్ మేకింగ్ ఉండాలి, తర్వాత వీడియో మేకింగ్, ఆడియో క్లియరెన్స్, అది కాకుండా అన్నిటికీ మించి వచ్చేసి మార్కెటింగ్ సపోర్ట్ అన్నీ ఉంటుంది. సో మన ఛానల్ తక్కువ మంది చూసినా కానీ మీరు చెప్తున్న మాటే మన ఛానల్కి వచ్చేసి గ్రోత్కి అనేది ఉపయోగపడుతుంది. సో నేస్తమా, సో అదే కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్లో ప్లేలిస్ట్లో పోయి మీకు కావాల్సిన కోర్సెస్ అనేది మీరు నేర్చుకోవచ్చు. మన ఛానల్కి మీరు సపోర్ట్ చేసే కొద్దీ, సబ్స్క్రైబర్ పెరిగే కొద్దీ నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ సంబంధించిన ప్లేలిస్ట్ అనేది రెడీ చేస్తాను.
ఓకే నేస్తమ్మ, ఈ ఎస్పీవీ ఎడ్యుకేషన్ వరల్డ్ అన్ని మనం కోర్స్ ఓవర్వ్యూ చూసాం. ఈ ఎస్పీవీ ఎడ్యుకేషన్ వరల్డ్ అంటే ఏంది, వాట్, వై, హౌ, హూ ఇవన్నీ చూసాం. వాట్ అంటే ఎందుకు ఈ ఎస్పీవీ ఎడ్యుకేషన్ వరల్డ్, ఏం లేదా ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పరంగా ఎందుకు అందరికీ మనం అన్ని టాపిక్స్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ విఏఓ నుంచి ఐఏఎస్ వరకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ఉచిత శిక్షణ అందించాలి అనే ఆంబిషన్తో నేను స్టార్ట్ చేసింది. ఫస్ట్ హూ నుంచే స్టార్ట్ చేస్తాను. ఈ ఛానల్ ఐడియాలజీ కానీ అన్నీ రన్ చేసేది వచ్చేసి నేను ఒకరినే నేస్తామా, ఎస్పీ రాజన్ అని మీకు ఆల్రెడీ చూపిస్తాను. సో ఓకే, లాస్ట్ స్లైడ్లో చూస్తాము, నేను ఒకరినే. సో అందువలన ఎటువంటి సపోర్ట్ కానీ స్ట్రెంత్ కానీ లేదు, నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టపడి చదువుకునే వస్తున్నాను. కాకపోతే ఎస్పీవీ ఎడ్యుకేషన్ వరల్డ్ అనేది వాట్, ఎందుకంటే ఒక ఐడియాలజీ. ఇది వచ్చేసి అన్ని కోర్సెస్ కూడా మీకు ఉంటుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి నేను ప్రొవైడ్ చేస్తాను. ఫ్యూచర్లో మీరు సబ్స్క్రైబ్ చేసి పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ మార్పులు అనేది చేయొచ్చు, ఎందుకంటే నేను ఒక్కడిని అనేది ఏమీ చేయలేను ఇస్తున్నా, మీరు కలిస్తేనే ఏమన్నా చేయొచ్చు. అందుకు మీరు సపోర్ట్ చేస్తుంటే చాలా థ్యాంక్స్. వై అనేది నేను ఆల్రెడీ తెలియజేశాను. ఉచిత శిక్షణ అనేది అందించాలనేది నా కళ సో దానికోసమే ఈ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను. నా వంతు ప్రయత్నం అనేది నేను చేస్తూ ఉన్నాను. హౌ, ఇక్కడ నేను ఒకరినే అయితే ఏమీ చేయలేను నేస్తమా, మీరు నేను కలిసే చేయగలము. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, నేను అన్ అకాడమీలో కూడా కోర్సెస్ అనేది ప్లేస్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడ కూడా ఫాలో అవ్వాలని తెలియజేస్తున్నాను. ఎందుకు ఫాలో అవ్వాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఇక్కడ కూడా వై, ఎందుకంటే ఒక విషయం నేస్తమా, అందులో నా నేమ్ వచ్చేసి ఎస్ పార్థివ రాజన్ ఉంటుంది. ఎస్పి రాజన్ అంటే ఫుల్గా పలకడం కష్టం అనేసి ఈ పేరుని షార్ట్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాను, ఎస్ పార్థివ రాజన్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూడండి, మీరు ఇక్కడ అక్కడ కూడా ఫాలో అయితే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది నేను రెగ్యులర్గా ప్రొవైడ్ చేయలేకపోయాను కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను కుదిరితే అన్ అకాడమీలో మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. సో రెండు చోట్ల మీరు ఫాలో అవుతున్నా అంటే మీకు చాలా ఈజీగా అవుతుంది. సో అన్ అకాడమీలో వెళ్ళి సర్చ్లో మీరు ఎస్ పార్థివ రాజన్ అని క్లిక్ చేశారంటే ఇక్కడున్న కోర్సెస్ కానీ అక్కడున్న కోర్సెస్ కానీ మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే నేను మీకోసం కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ప్లేలిస్ట్ దయచేసి చూడండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ఛానల్లో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేయడానికి కూడా, ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అనే దానికి ఆలోచించడానికి కూడా కారణం ఇదే. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే నాలుగు లాంగ్వేజెస్లో కోర్సెస్ ప్రొవైడ్ చేయడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కాకపోతే నా వంతు ప్రయత్నం అనేది నేను చేయాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను మల్టీ లాంగ్వేజెస్లో. అది కాకుండా మొట్టమొదటిసారిగా ఇలా చేస్తూ ఉన్నాం. సో ఇది సపోర్ట్ అనేది తక్కువగా ఉన్నా కానీ మనం స్లోగానే గ్రో అవుతాము. సో నాకు వీలైనంత టైంలో మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. అలాగే ఇంకో విషయం నేస్తామా, మన ఛానల్ పెరగడానికి మీరు క్రౌడ్ ఫండింగ్ ద్వారా, ఎందుకంటే ఈ ఛానల్ నేను ప్లాన్ చేసిన కూడా క్రౌడ్ ఫండింగ్ ద్వారానే, నాకు యూట్యూబ్ ద్వారా కానీ ఎక్కడ ఇన్కమ్ అనేది రాదు. క్రౌడ్ ఫండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ లేదా పేటీఎం ద్వారా మీరు ఛానల్లో కోర్సెస్ నచ్చితే దానికైనా మీరు కాంట్రిబ్యూషన్స్ అనేది చేయొచ్చు. ఇంకా నేను ఫర్దర్ కోర్సెస్ చేయడానికి కూడా మోటివేటింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. ఇక మనం ఫర్దర్ క్లాసెస్లో ఈ ఎకనామిక్ సర్వే కోర్సెస్ గురించి మనం చూసాం, ఇంపార్టెన్స్ తెలిసింది, కోర్స్ గురించి తెలిసింది. నెక్స్ట్ ఈ ఎకనామిక్ సర్వే కోర్స్ అనేది నేను పోస్ట్ చేస్తాను. సో దయచేసి కోర్స్ అనేది పూర్తిగా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి అర్థమవుతుంది, ఓవర్వ్యూగా చూస్తే అసలు అర్థం కాదు. ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నాను, మన కోర్సులో ఏంటంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ కోర్సులో ఓవర్వ్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్వ్యూ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్, దానికి ఎగ్జామ్ ఇంపార్టెన్స్. తర్వాత ఏంటంటే ఇమేజెస్, మన బడ్జెట్లో ఉండే, సారీ ఎకనామిక్ సర్వేలో ఉండే ఇమేజెస్ అన్నీ కూడా పేస్ చేస్తాను. తర్వాత మన ఏపీ గవర్నమెంట్ తరపున తెలియజేసిన ఇంపార్టెంట్ స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టోలో, జగన్ మేనిఫెస్టోలో ఏమేమి చెప్పారు అన్న వాటి గురించి మనం చూస్తాం. ఈ మూడు కూడా ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటిని నేను మీకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. మీరు ప్లేలిస్ట్ మరవకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై, టేక్ కేర్. సైనింగ్ ఆఫ్, ఎస్పీ.